టాలెంట్, మంచి కామెడీ టైం ఉంది, సిన్సియారిటీ ఉంది, ఇంటెగ్రిటీ ఉంది, ఆనెస్టీ ఉంది. ఐమ్ షూర్ దిస్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్ అండ్ మై సిన్సియర్ కోస్టార్స్కి, మీ అందరికీ కూడా మై సిన్సియర్ గుడ్ విషెస్. ఈ సినిమా కమ్ కమ్ గణేష్ టైటిల్ కదా. ఇప్పుడు ఎలక్షన్స్లో తెలంగాణలో 72% వచ్చింది, ఆంధ్రలో 81% వచ్చింది. ఈ సినిమా వెళ్ళి 100% వ్యూయింగ్ రావాలి. ఇప్పుడే వస్తుంటే బయట గణేష్ నా చెవిలో చెప్పాడు, ఏదైనా సరే పూజ గణేష్ పూజ చేయకుండా ఉంటే చేస్తే వాళ్ళకి ఏదో తగులుద్ది, యూత్ ఎవరన్నా సరే ఈ సినిమా చూడకుండా ఏ అమ్మాయికన్నా ప్రపోజ్ చేస్తే వాళ్ళు. ఇప్పుడు ఆ కల్ట్ బ్లాక్ చేరి ఆనంద్ గారికి బేబీ అన్న బ్లాక్ బస్టర్ అందించినటువంటి డైరెక్టర్ సాయి రాజేష్ గారు మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ గంట వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నా, మీతో స్టేజ్ షేర్ చేసుకుంటానని ప్రమాణం ఉంటే మీకు పేరు నా స్ట్రెంగ్ చాలా హ్యాపీగా పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు కో ప్రొడ్యూసర్ ఉన్నారు కదా అనురాగ్, ఇప్పుడు మనం అంటే మా చిన్నప్పుడు ఒక ప్రింట్ ఉండే థియేటర్కి, సో ఒక రీల్ అయిపోగానే తీసుకెళ్ళి పక్కన ఇంకో థియేటర్కి తీసుకెళ్తాను కదా, అట్లా ఆనంద్ డేట్లు అలా తిప్పేవాడు. అంటే ఒక 10 రోజులు షూటింగ్ బేబీ క్యాన్సిల్, ఒక 20 రోజులు 30 రోజులు క్యాన్సిల్ అనగానే ఏ ప్రాజెక్ట్ సెట్ చేసేసేయాలి, ఆనందని ఖాళీగా ఉంచకూడదు, తిండి వేయాలి అని ఇంకా మంచిగా నాకు నా సినిమా ఫాస్ట్గా తీయడం తెలియదు, గడ్డం పెంచమనేవాడిని, తీసేయమనేవాడిని ఇలా చెప్తుండేవాడిని. ఈ గ్యాప్లో ఏదో ఒక సినిమా ఎక్కించాలి ఖచ్చితంగా అని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేసేవాడు మనిషి. ఆ ప్రాసెస్ అలా, సో అలా గంగం గణేష స్టార్ట్ అవ్వబోదు అనుకుంటా ఉంటాను, బేబీకి ఎక్కడ అడ్డం వస్తారో అని చెప్పి. బట్ ఒకసారి నాకు ఉదయ్ వచ్చి కథ చెప్పాడు, యాక్చువల్లీ దాని ఒపీనియన్ కోసం. నాకు చాలా ఇష్టమైన జోనర్, నేను రాయలేకపోవచ్చు కానీ అలాగా అంటే ఒక ప్రియదర్శన్ గారు, క్రేజీ మోహన్ గారు టైమింగ్ ఉంటుంది చూడండి, అలాంటి అలాంటి టైమింగ్ ఉన్న డైరెక్టర్ ఉదయ్ అని ఎంత బాగా ఫస్ట్ 5-10 నిమిషాలు తను నరేట్ చేసిన విధానం, అంటే షార్ట్ బ్లాక్స్ ఎవ్రీథింగ్ తను చెప్పాడు. నేను తర్వాత ఆ సీన్ చూసినప్పుడు నాకు ఏది చెప్పాడో, నేను ఏ విజువల్ చూశానో అదే స్క్రీన్ మీద ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్ చేశాడు. అప్పుడే అర్థమైంది ఇది ఎంత మంచి డైరెక్టర్ అని. ఇది గుడ్ లక్ వెల్కమ్ టు గుడ్ లక్. ఈ సినిమా నేను చూశాను షూటింగ్కి వెళ్ళాను సార్ తెలియదు, అగైన్ యువర్ అమేజింగ్. ఇప్పుడు సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది, దాంట్లో ఆనంద్ డ్యాన్స్కి క్రెడిట్ నాకు ఇవ్వాలి. ఎందుకంటే బేబీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆనంద్ నాకు డ్యాన్స్ కాదన్నా, అన్న డ్యాన్స్ వద్దు, డ్యాన్స్ రాదు చెప్పేవాడు. నేను అన్నాను డ్యాన్స్ వేయాలి, తెలుగు హీరో అంటే డ్యాన్స్ వేయాలి, డ్యాన్స్ నేర్చుకోవాలి అని చెప్పి విజయ్ పొలాకి మాస్టర్ చేత చేయించుకొని ఒక సింగిల్ సాంగ్, ఒక సింగిల్ షార్ట్ సాంగ్ తీసాము. యాక్చువల్లీ కంటిన్యూస్ ఒక 6 మినిట్స్ సింగిల్ షార్ట్ సాంగ్, అది బేబీలో పెట్టలేకపోయాం. కానీ నేను మొన్న షూటింగ్కి వెళ్ళినప్పుడు చూశాను ఆనంద్ డ్యాన్స్ కుంభేస్తున్నాడు. సాంగ్స్ అన్నీ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తను. సో అతనికి గుడ్ లక్ అండ్ కేదార్ గారు, వంశీ గారు చాలా మంచి ఫ్రెండ్స్, చాలా ఎంజాయ్, వాళ్ళకి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆనంద్ అన్న నేను మిస్ అవుతున్నాను. ఎందుకు మిస్ అవుతున్నానంటే ఆనంద్ని, ఆనంద్ ఒక్కడే కాదు, ఆనంద్ వాళ్ళ అన్న, ఆనంద్ వాళ్ళందరూ మంచి మనుషులు. అంటే వాళ్ళ వాళ్ళంతా మీరు వాళ్ళతో ట్రావెల్ అయితేనే తెలుస్తుంది మీకు. మేబీ విజయ్ మాట కాస్త కరుపు ఉంటుందేమో కానీ ఆనంద్ దగ్గర అది కూడా ఉండదు. కానీ అసలు ఇంత ఇంత మంచి ఫ్యామిలీ, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్స్ కానీ, వాళ్ళ మనుషులకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ మనం ఎక్కడ చూడం. ఆనంద్
డైరెక్టర్స్ ఒకసారి ఆనంద్తో పని చేస్తే ఆ తృప్తి వేరంటే మనకి ఎంత సరెండర్ అవ్వాలో అంత సరెండర్ అవుతారు. మీరు చూసుకుంటారు ఫుట్ బ్రిడ్జ్లో ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటాడు, ఏది చేయమంటే అది చేస్తాడు, అండ్ ప్రతి క్షణం సినిమా కోసం తప్పిస్తాడు. పాట ఒక పాట వచ్చిన ట్రైలర్ కట్ చేస్తున్న సినిమా కోసం ఇది తను లైఫ్ అలా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆనంద్ నేను ఫస్ట్ నేను చెప్పాను అన్న, మీరు స్టార్ అవ్వకండి అన్న, ఒక యాక్టర్గా ఒక మంచి సినిమాలు కొత్త డైరెక్టర్లు అందరికి ఇలా చేసుకుంటా వెళ్ళండి అని తను అదే పాట ఆడుతున్నాడు. గ్రేట్ అండ్ సూపర్ ఆనంద్ ఈరోజు. అందరూ ఆనంద్ యాక్టింగ్ గురించి బేబీ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక చాలా ఆనందం వేస్తుంది. బిడ్డ అదే కోడి గుడ్డు పొదిగినప్పుడు ఇలాగే లవ్ యూ అన్న, బ్లాక్ బస్టర్ కొట్టండి. మీకు అన్ని చూడండి, బేబీ ట్రైలర్ రిలీజ్ అయిన చోట వంశీపాటి పల్లి గారి చేతుల మీదుగా మనం 13 రిలీజ్ చేసాం, మీకు 31 రిలీజ్ అవుతుంది. అన్ని కలిసి వస్తున్నాయి, బ్లాక్ బస్టర్ కొట్టండి అన్న.